నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, వైశాఖ మాసంలో ఖచ్చితంగా వైశాఖ పౌర్ణమి గురించి ప్రత్యేకంగా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అలాగే వైశాఖ మాసం స్టార్టింగే అక్షయ తృతీయ వస్తుంది, అమావాస్య తర్వాత తదియ అక్షయ తృతీయ. అసలు అక్షయ తృతీయని ఎంత బ్యూటిఫుల్ గా మార్కెటింగ్ చేసుకోవచ్చు, అంత బ్యూటిఫుల్ గా మార్కెటింగ్ చేసేసుకుని. సరే, సంతోషం కోసం బంగారం కొనుక్కోవడం ఇస్ అ డిఫరెంట్ స్టోరీ, కానీ ఆ బంగారం కొనేసుకుంటే ఏదో అది అక్షయం అయిపోతుంది అంటే అది ఎంతవరకు అనేది ఆలోచించుకోవాల్సి ఉంటుంది. అసలు ఏంటి అక్షయ తృతీయకు ఉన్నటువంటి వైశిష్ట్యం? అసలు అక్షయ తృతీయాన్ని మనం మాట్లాడుకుంటే గనక ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సింది అక్కడ సింహాచలంలో స్వామికి చందనోత్సవం చాలా వైభవోపేతంగా జరుగుతుంది. సో ఆ ఘట్టం గురించి వెళ్ళలేని వాళ్ళు అట్లీస్ట్ తలుచుకున్న పుణ్యమే కదా. లక్ష్మీ నరసింహస్వామి ఉపాసనలోనే ఉన్నారు మీరు, చెప్పండి అక్క ఆ రోజు వైశిష్ట్యాన్ని. ఆ రోజు నిజంగా చెప్పాలి అంటే ప్రహ్లాదుడు అడిగట స్వామిని, నేను వరాహ రూపం చూడలేదు స్వామినిది, ఒకసారి చూడాలని ఉంది అని అంటే స్వామి వరాహ రూపము అలాగే లక్ష్మీ నారసింహ రూపం ఉంది కదా, రెండు కలిపి చూయించారట ప్రహ్లాదుడికి. అయితే ఆ ఒక్కరోజే మనకి నిజ రూప దర్శనం ఎందుకు ఉంటుంది చెప్పు, అక్షయ తృతీయ నాడు అంటే ఆ రోజు స్వామిని చూస్తే ఇంకా అక్షయం అనమాట. సంవత్సరం అంతా చూసినంత ఫలితం ఆ ఒక్కరోజు చూస్తే. స్వామికి చల్లదనం కావాలి కాబట్టి నిజంగా శివకేశవులకి ఎటువంటి భేదము లేదు అనడానికి ఇది స్వామే తనంతట తాను చేయించుకునేదిగా మనం చూడొచ్చు. ఆ లింగాకారంలోనే స్వామిని మళ్ళీ చందనమంతా పూస్తారు. మామూలుగా పూయాలంటే ఇట్లా రౌండ్ గానే ఎట్లనో పూయొచ్చు, కానీ లింగాకారంలోనే పూస్తారు చూడు, అంటే శివకేశవులకి అభేదం అని చెప్పి ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు. అక్షయ తృతీయ ఇంపార్టెన్స్ చూసుకోవాలి అనుకుంటే కనుక స్వామిని ఆ ఒక్కరోజు చూస్తే చాలు అక్షయం అవుతుంది, ఇంకా సంవత్సరం అంతా చూసినట్టే అని కూడా మనం అనుకోవచ్చు. కాబట్టి ఈ తిథికి ఉన్న ఇదేంటి అంటే ఆ రోజు మనం ఏమన్నా చేసుకుంటే గనక అక్షయం అవుతుంది, వేస్ట్ అవ్వదు అనేది అనమాట. అంటే ఎప్పటికప్పుడు మనం బంగారం కొనుక్కోవాలా కొనుక్కోకూడదా అనే దాని మీద చాలా ఉంటే గనక, మన దగ్గర డబ్బులు ఉన్నాయి దాచుకునేంత డబ్బు ఉంది అన్నప్పుడు, ఒక గ్రామ్ బంగారం కొనుక్కొని అది పూజ రూమ్ లో పెట్టుకొని పూజ చేసుకోవడంలో తప్పేమీ లేదు. అయితే అది కొనడానికి మనం అప్పు చేస్తున్నామా, క్రెడిట్ కార్డ్ వాడుతున్నామా, ఎవరి దగ్గరన్నా చేబదులు తీసుకొస్తున్నామా, లేకపోతే ఇంట్లో మగవారిని ఇబ్బంది పెట్టి ఏమన్నా చేస్తున్నామా అనేది కూడా మనం ఒక్కసారి అనలైజ్ చేసుకోవాలి. ఎందుకు, ఏది చేసినా అక్షయమే కదా. ఆ రోజు నువ్వు క్రెడిట్ కార్డ్ మీద అప్పు చేస్తే అది అక్షయం అవుతుంది, చేబదులు అక్షయం అవుతుంది, ఇంట్లో బాధ పెట్టి తీసుకొని వస్తే అక్షయం అవుతుంది. దీని బదులు నేనేం చేస్తాను అని అంటే ప్రతి నెల ఒక 1000 రూపాయలు 2000 పక్కకు పెట్టుకుంటాను, మా పక్కకు పెట్టేసుకొని దాంతో నేనేమైనా కొనుక్కోవాలి అనుకుంటే గనక చిన్న లక్ష్మీ రూపాయినా కానీ తెచ్చుకుంటాను. సర్వసాధారణంగా అయితే మాత్రం ఏమన్నీ కొనుక్కుందామా అని గనక ఒకసారి నన్ను అడిగితే నెక్స్ట్ ఇయర్ చూద్దాం లేదా అన్న, ఇప్పుడు ఉండని, ఎందుకంటే ఒక్కొక్కసారి ఫీజులు కట్టాల్సి వస్తుంది పద్మిని, దానికోసం ఆపుకోవాలి. దగ్గర ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి అని చెప్తాం కరెక్ట్, ఆశగా సంవత్సరం నుంచి దాచుకుంటాం, ఉండని ఫీజు కట్టాల్సింది కదా ఆలోచించేది, అలాంటిది ఏమన్నా ఉంటే కూడా అక్కడ కూడా ఆగిపోతాను నేను. అంటే వద్దు అని పని, వద్దు అన్న పని చేయకూడదు. ఒకసారి చేసాము అంటే అది కూడా అక్షయం అవుతుంది, వద్దన్న పని చేస్తూనే ఉంటాం, అది ఆలోచించుకోవాలన్నమాట. చేసే పని జాగ్రత్త వహించాలి. అయితే నేనేం చేస్తాను ఇది తెలిసిన తర్వాత నేనేం చేశాను అంటే, అయితే బంగారం కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మాత్రం కొన్ని సమస్యలుండి కొన్నాళ్ళు కొన్నే లేదనుకో, తర్వాత నాకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అర్థం చేసుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడూ లేదు అప్పు చేసి కొనాలని, ఎప్పుడు అది అసలు ఎప్పుడు కూడా చేయలేదు నేను లేదు. అయితే నేనేం చేశాను అని అంటే గుళ్ళో అన్నదానానికి కట్టడం, బాబా గారి గుళ్ళో అన్నదానానికి కట్టడం నాకు తెలియకుండానే చేశాను. కానీ ఈ రోజు నా అక్షయ తృతీయ గురించి చదువుతూ ఉంటే నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటి అని అంటే, ఆ రోజు అన్నదానం చేస్తే చాలా మంచిది,
ఎందుకు అనంటే ఒకనొక దాంట్లో ఏం రాశారు అనంటే, ఈరోజే అన్నపూర్ణాదేవి దగ్గరికి శివుడు కూడా వచ్చి అన్నం అన్నం పెట్టమని అడిగారట ఆయన. కాబట్టి అన్నపూర్ణాదేవి ఆయనకి వడ్డిచ్చారట అక్షయ తృతీయ నాడు రోజే. అంటే అలా మనం అన్నం దానం చేస్తే, అన్నదానానికి ఎక్కడన్నా కట్టండి, లేకపోతే గనక మీకు ఓపిక ఉంది అంటే చక్కగా ఒక పులిహారం లేకపోతే దద్దోజనం తీసుకొని వెళ్ళిపోయి చక్కగా గుళ్ళ దగ్గర మీరు చక్కగా పంచి వడ్డించచ్చు హాయిగా. ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మనం ఆ పని చేస్తే. మరి నలుగురు చక్కగా ఆనందంగా తిన్నారు కదా అని అనిపిస్తుంది అనమాట మనకి. కాబట్టి అలా చేయండి అక్షయ తృతీయ రోజు. మీకు అట్లా చాలా ఇబ్బందిగా ఉంది అసలు ఇప్పుడు ఉన్న సమస్యల్లో, ఇంత పులిహార వండుకొని వెళ్ళి అక్కడ పెట్టేంత మనసు కూడా లేదు, నిలకడగా లేదు, బాధలు ఉన్నప్పుడు ఏం చెయ్యాలి అని అనిపించదు మీకు. కనీసం ఒక వాటర్ బాటిల్ అన్నా కొనివ్వండి, లేదు అంటే ఒక బ్రెడ్ ప్యాకెట్ ఎవరికన్నా కొనివ్వండి. అట్లాంటివి చెయ్యండి. ఈ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించమ్మా అని చెప్పి దండం పెట్టుకోండి. అయితే లక్ష్మీదేవిని ఎలా పూజించాలి అనే దాని మీద కూడా ఒకసారి దృష్టి సారిద్దాం. అలాగే లక్ష్మీ నరసింహస్వామికి కూడా ప్రత్యేకించి అక్కడ సింహాచలంలో జరుగుతుంది కాబట్టి మన ఇంట్లో కూడా మనం ఏమైనా చేసుకునే పద్ధతి ఉందా? తప్పకుండా. మీరు ఏం చేస్తారంటే లక్ష్మీ నరసింహస్వామిది కరావలంబ స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. ఎప్పుడు కూడా కరావలంబ స్తోత్రం చదువుతున్నప్పుడు నా మనసులో మెదిలేని ఆదిశంకరాచార్యులు, ఆయనని ఒక ఒక మనిషి చంపేద్దాం అనుకుంటాడు అనమాట. శ్రీశైలంలో కూర్చుంటారు స్వామి, పాతాళ గంగ అని ఉంటాయి చూసావా అక్కడ, పంచగంగను ఏవో ఉంటాయి శ్రీశైలంలో, రెండు గంగలు ఒకటే దగ్గర ఉంటాయి, ఆ ప్లేస్ రావడం లేదు, అక్కడ కూర్చుంటారు అనమాట స్వామి. అప్పుడు ఈయన సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు అనేది ఒకళ్ళకి వాదన. ఆయన ఏం చేస్తారంటే ఈయన చంపేద్దాం అని చెప్పి అనుకుంటారు అనమాట. అయితే ఆయన శిష్యుడు చాలా దూరంలో నుంచుని ఉంటారు. నుంచుని ఉన్నప్పుడు చూస్తారు ఆదిశంకరాచార్యుల్ని చంపేద్దామని ఇతను కత్తి లేపి అనగానే ఆ దూరం నుంచి ఆ శిష్యుడు వచ్చి నరసింహస్వామి రూపంలోనే అంత అలా నరసింహస్వామి ఎలా అయితే సింహంలాగా గర్జిస్తారో అలానే గర్జిస్తూ అతని మీద పడి అతను చంపేస్తారు అనమాట. చంపేసినప్పుడు అంటే నరసింహస్వామి ఆయన రక్షించారు కదా, అప్పుడు కరావలంబ స్తోత్రాన్ని రచించారట. అశువుగా వచ్చేసింది అనమాట ఆయనకి అశువులు. కాబట్టి అలాంటి అంటే మరణము అనేది ఎలా మనకి చెప్పు, ఒక్కొక్కసారి ఏమైనా అపమృత్యు దోషాలు కానివ్వు, లేదు ఒక్కొక్కసారి పరువు పోయినప్పుడు కూడా ప్రాణం పోయినంత అని అనిపిస్తుంది, అప్పుడు మాట నిలబెట్టుకోలేనప్పుడు, ఇలాంటి సమయాల్లో కూడా మరణం కిందకే లెక్కేసుకోవచ్చు. కాబట్టి అలాంటి సిచ్యుయేషన్స్ అన్నిటినీ కూడా మీరు ఈ కరావలంబ స్తోత్రం చదివి స్వామివారికి ఇలాంటి సిచ్యుయేషన్స్ అన్ని కూడా మాకు హెల్ప్ చేయమని చెప్పి, సహాయం చేయమని చెప్పి స్వామివారిని అడగచ్చు. ఇంట్లోనే ఉన్న నరసింహస్వామికి చందనాన్ని సమర్పించడం లాంటివి కూడా తప్పకుండా చేయొచ్చు. మంచి ఐడియా, చక్కగా ఒక గంధపు చెక్క తెచ్చుకొని సానబెట్టి స్వామికి ఎంత వరకు మీరు చేయగలుగుతారో అంతవరకు సేవ చేసుకోవడం, కనీసం బొట్టు పెట్టడం అమ్మవారికిను అయ్యవారికి గంధంతో, అమ్మవారికి చక్కగా ఇక్కడ రాయడం అలాంటివి చేస్తే కూడా చాలా మంచిది. అయితే నరసింహస్వామి ఫొటోస్ లేని ఇళ్ళు ఉండవేమో మాక్సిమం, ఒకవేళ లేని వాళ్ళు అయితే ఇంకొక విష్ణుమూర్తి వేరే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అయితే ఉంటుంది కదా, వెంకటేశ్వర స్వామి కూడా పెట్టుకోవచ్చు. కానీ లేకపోతే ఈ రోజు తెచ్చుకోండి. కరెక్ట్. బీదర్ లో లక్ష్మీ నరసింహ స్వామి గుడి ఉంది పద్మిని, మనం ఎప్పుడన్నా వెళ్దాము, నీటిలో ఉంటారనమాట స్వామి. అసలు అక్కడ దండం పెట్టుకుంటే అవ్వనంటే ఏది ఉండదు అనమాట. నేను వెళ్ళలేదు ఇంకా, స్వామి ఆజ్ఞ రాలేదు, వెళ్ళలేదు. ఎప్పటి నుంచి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతే కాదు. బీదర్ అంటే మన కర్ణాటక, కర్ణాటక దగ్గర కాబట్టి బీదర్ దగ్గరికి వెళ్దాం ఒక్కసారి, తప్పకుండా స్వామిని కూడా చూపించాలని ఉంది నాకు. కాబట్టి అట్లా మనము అలా అక్షయ తృతీయ నాడు చాలా వైభోగంగా చేస్తారు అక్కడ అనమాట. కాబట్టి మీరు ఒకవేళ ఫోటో లేదు లక్ష్మీ నరసింహ స్వామి అంటే చక్కగా ముందు రోజు గురువారం నాడు తెచ్చుకోండి. చక్కగా శుక్రవారం లక్ష్మీదేవికి ఎంత కుదురుగా కూర్చుంటారో స్వామి దగ్గర అమ్మవారు. అవును, ఆవిడ చంచలం అంటారు కదా నిజంగా, కానీ అట్లా ఉండదు, చాలా బుద్ధిగా ఉంటారు. స్వామి ఎక్కడుంటే అమ్మవారు తప్పకుండా అక్కడ ఉంటారు. అయితే స్వామి ఫోటో ఎప్పుడు లక్ష్మీ సమేతంగా ఉన్న ఫోటోనే తెచ్చుకోవాలని, అలా ఉగ్రంగా ఉన్నది ఉన్నది ఉండకూడదు. ఉగ్రం ఎప్పుడు ఉంటారు, స్వామి ఎదురుండే రాక్షసుడు ఉంటేనే ఉగ్ర స్వరూపం మనకి, మనం కాదు కదా, మనం మనుషులుగానే జీవించాలి. కాబట్టి స్వామి అనుగ్రహం మన పైన ఉండాలి కాబట్టి చక్కగా లక్ష్మీ సమేతంగా ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని చిత్రపటాన్ని తెచ్చుకొని
పెట్టుకోండి, చాలా మంచిది. ఆ రోజు శుక్రవారం వస్తుంది విశేషంగా, అందుకని చెప్తున్నా. మీరు ఎలా పూజించాలి అంటే కనుక బిల్వదళాలు తీసుకుంటండి. అక్కడ మనకి చూడు అభేదం లేదు శివకేశవులకి అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. లక్ష్మీ అమ్మవారికి బిల్వదళాలతో గనక పూజ చేస్తే అసలు ఆవిడ ఎంతో చాలా సంతోషిస్తారట. ఆ ప్రశాంతంగా కూడా ఉంటారట ఆవిడ. బిల్వదళము చూసేసరికి, ఆ బిల్వదళము అనేసరికి ఆవిడ కళ్ళు ఇలా మూసేసుకుంటారట లక్ష్మీ అమ్మవారు. అంటే ఆవిడకి అంత ఇష్టం అనమాట బిల్వదళం అంటే. కాబట్టి తప్పకుండా బిల్వదళాలు ఒక 11 బిల్వదళాలన్నా తీసుకుని వచ్చి అమ్మవారికి పూజ చేసుకోవడం అనేది చాలా మంచిది. బ్యూటిఫుల్. ఎలాగో తమలపాకులు హారతి అయితే అందరూ ఇచ్చుకుంటున్నారు, ఎవ్వరు క్రమం తప్పకుండా చక్కగా ఇస్తున్నారు. కాబట్టి ఆ రోజు మరీ ప్రత్యేకంగా బిల్వదళాలని కూడా అర్చన చేయడానికి మీరు చక్కగా పెట్టుకోండి. అమ్మవారికి నాకు చాలా ఆనందం అనిపించింది, అష్టదీపాలు 8 దీపాలు పెట్టి కూడా చాలా మంది చాలా లబ్ధి పొందారు అని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఈ శుక్రవారం చక్కగా అక్షయ తృతీయ నాడు కూడా చక్కగా 8 దీపాలు అమ్మవారికి పెట్టండి. 8 అంటే సపరేట్ సపరేట్ కుందుల్లో వేసి, సపరేట్ సపరేట్ ప్రమిదలు ఉంటాయి కదా మనకి, ప్రమిదల్లో పెడితే కూడా అమ్మవారికి చాలా ఇష్టం. అవునా, మట్టి ప్రమిదలు అంటే చాలా ఇష్టం అమ్మవారికి, అందుకే దీపాలు. ప్రమిద కింద ప్రమిద ఉండాలి కంపల్సరీ, లేని పక్షంలో అన్ని లేవనుకోండి తమలు పక్కన వేయండి. చక్కగా 8 దీపాలు పెట్టండి. ఎవరైతే నిజంగా ఏదన్నా కొనుక్కోవాలి ఏదన్నా కొనుక్కోవాలని బలమైన కోరిక మీకు ఉంటే గనక ఆ లక్ష్మీదేవిది చక్కగా బంగారపు విగ్రహం తీసుకొచ్చుకోండి. బంగారపు విగ్రహం ఉంటుంది అమ్మవారు చాలా, అసలు అంటే మీరు పెట్టుకోగలరు అంటే గనక, అంటే ఒక 10 grams ఉంటుంది మీకు, ఒక 78,000 వచ్చేస్తుంది, చిన్నగా ఉంటుంది. నిజంగా అంటే మేము బాగా కొనుక్కోగలిగాము, మాకు అంత ఇచ్చింది అమ్మవారు అని అనుకుంటే గనక బంగారం విగ్రహం తెచ్చుకుంటే చాలా మంచిది. లేదు మనకు అట్లాంటిది లేదు కదా, అప్పుడు ఏం చెయ్యాలి, వెండిది తెచ్చుకోవాలి. వెండిదైనా కానీ తెచ్చుకొని పెట్టుకోండి. మీరు చూడండి వెండి విగ్రహం తీసుకొచ్చుకొని పెట్టుకోండి. ఒక 4-5 years లో మీరు బంగారం విగ్రహం కొనేంత మీకు రాకపోతే అదేంటమ్మ మీరు ఆ రోజు అప్పుడు చెప్పారు కదా, మళ్ళీ మాకు ఇలాంటి దాలేను మళ్ళీ నన్ను అడగండి, అంత కన్ఫర్మ్ గా చెప్తున్నా నేను. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్, అసలు ఊహ చాలా బాగుంది అక్క. బంగారు లోహల్లో అమ్మవారిని ఊహించుకున్న వెంటనే చాలా ఆనందం అనిపించింది మనసుకి. అట్లాంటి కృప ప్రతి ఒక్కరికి కలగాలి, వస్తుంది. ఎందుకు రాదు, మీరు వెండిది కొనుక్కోండి, లేదు వెండి కాయిన్ కొనుక్కోండి. వెండి కాయిన్ ఉంటుంది కదా లక్ష్మీ అమ్మవారిది ఉంది, అది తీసుకొచ్చుకోండి. మీరు ఇంకా చాలా విశేషమైన పూజ అంటే 12 ఆ రోజు అక్షయ తృతీయ నాడు స్టార్ట్ చేయండి, 12 చదవండి కనకదార స్తోత్రం అన్న, లేకపోతే లక్ష్మీ అష్టోత్తర 12 చదవండి అష్టోత్తర శతనామ స్తోత్రం, అలాగే కనకదార స్తోత్రం 12 చేయండి. అక్షయ తృతీయ నుంచి కరెక్ట్ గా ఇంకా 12 చేయండి. మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇవ్వాలి అంటే వాళ్ళు చక్కగా తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు. ఇంత పవర్ఫుల్, అంత పవర్ఫుల్ అక్షయ తృతీయ. మనం వినియోగించుకోవాల్సిందే పరిస్థితుల్లో ఆర్థికంగా ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో అమ్మ కాళ్ళు పట్టేసుకోండి. ఇంకా అమ్మ నువ్వు లేందే జగత్తే లేదనే అంటున్నారు కదా, మా జగత్ అంటే ఏది, మన జగత్ ఏది, మన కుటుంబం, అవునా కాదా? మరి మా జగత్తే చిన్ని కుటుంబం, మేమందరం సంతోషంగా ఉంటే ఆధ్యాత్మికంగా ఇంకో 2 అడుగులు వేయడానికి మాకు అవకాశం ఉంటుంది. అలాంటి అవకాశాన్ని మాకు ప్రసాదించు తల్లి అని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుందాం. అద్భుతం, చాలా చాలా బ్యూటిఫుల్ డే కాబట్టి ఖచ్చితంగా వినియోగించుకుందాం ఈ రోజుని. చాలా కృతజ్ఞతలక్క, నమస్తే.